ఆకాశదీపం ఎందుకు వెలిగించాలి ఆకాశదీపం ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీక మాసం ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశదీపం వెలాడదీస్తుంటారు చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు దీపం జ్యోతిపరం బ్రహ్మదీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు అయితే దీనిని ఆకాశదీపం అని పిలవడానికి ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం ఉంది ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని పురాణం చెబుతోంది కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశదీపాన్ని వెలిగిస్తుంటారు ఆకాశదీపం శివకేశవుల తేజస్సు జగత్తుకు అందిస్తుంది ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తభం పైనుంది జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుంది ఇవ్వాలి అని వెలిగిస్తారు దీపాన్ని వెలిగిస్తూ దామోదరమావాహయామి అని త్రయంబక అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతో వెలుస్తారు లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానించాలి ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలిపోతాయి కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆశాసదీపంతోనే జరుగుతుంది ఆకాశదీపం ప్రాధాన్యత ఆకాశదీపం వెలిగించిన దీపంలో నూనె పోసిన ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు దీపానికి పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీరం వెలిగించి ఎత్తుగా ఒక కరకట్టి దానికి వేలాడదీయవచ్చు ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్